Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకృష్ణం రాజు అసమ్మతి వెనుక ఎంత కథ ఉందా? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఎంపీ చేసిన విమర్శలపై పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. ఇంకా కొంతమంది స్పందిస్తున్నారు. ఏడాది కాలంలో తొలి 6 నెలలు సైలెంట్ గా ఉన్న ఎంపీ ఒక్కసారిగా ఈ మధ్య స్వరం పెంచడానికి కారణాలు ఏమిటి అంటూ పలువురు ఆరాధిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు రఘురామకృష్ణం రాజు ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీకి దగ్గర కావడానికి చేస్తున్న ప్రయత్నాలకు అసలు కారణం ఓ కేసు అని తెలుస్తోంది. 2010లో ఈస్ట్ కోస్ట్ పవర్ పేరు మీద రఘురామకృష్ణం రాజుకు ఓ ప్రాజెక్టు వచ్చింది. దీని మీద 947 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు. ఆ లోన్ తీర్చలేదు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. న్యూఢిల్లీలోని ఎకనామిక్ ఆఫీస్ వింగ్ కేసు ఫైల్ చేసింది. ఈ కేసులో నంబరు 196/18. ఇప్పుడు ఆ కేసు విచారణకు వచ్చింది. దీంతో రఘురామకృష్ణం రాజు ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ కేసు ఫైల్ కాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలే చేశారట. ఎన్నికలకు ముందే చంద్రబాబుతో కలిసి రఘురామకృష్ణం రాజు ఓ డీల్ చేసుకున్నారట. ప్రాజెక్టు వాల్యుయేషన్ 1200 కోట్లకు పెంచారట. అయితే అప్పట్లో ఎందుకో ముందుకు సాగలేదు. ఈలోపు ఎన్నికలు రావడం, టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీలో చేరారు. నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత సీఎం జగన్ను కలిశారు. అప్పటికే థర్మల్ పవర్ యూనిట్ ధర తగ్గింది. కానీ యూనిట్ ధర 5 రూపాయల కంటే ఎక్కువ పెట్టి కొనాలని జగన్పై ఒత్తిడి తెచ్చారట. అయితే అందుకు జగన్ ఒప్పుకోలేదట. మిగతా కంపెనీలకు ఇచ్చే రేటు ఇస్తామని చెప్పారట. సొంత పార్టీ ఎంపీ అయినా కేవీపీ వియంకుడు అని తెలిసినా కూడా జగన్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో అప్పటి నుంచి అడిగిన రఘురామకృష్ణం రాజు పార్టీపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు కేసు విచారణకు రావడంతో మళ్లీ వాయిస్ పెంచారు. సీఎంతో 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇప్పించాలని తనకు తెలిసిన మంత్రులను కోరుతున్నారట. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన అపాయింట్మెంట్ కోరుతున్నట్లు సమాచారం. అయితే ఆయన చేయాల్సిందంతా చేసి టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం పొంది ఇప్పుడు అపాయింట్మెంట్ అడిగితే సీఎం ఎలా ఇస్తారనేది మంత్రుల ప్రశ్న. ఇటు బీజేపీ కూడా రఘురామకృష్ణం రాజుపై ఆసక్తి లేదనేది హస్తిన వర్గాల సమాచారం. ఫిరాయింపు ఎంపీని తమ పార్టీలో చేర్చుకున్న చెడ్డ పేరుతో పాటు ఈయనకు కేడర్ లేకపోవడం మరో మైనస్. చంద్రబాబు చెప్పిన ప్లాన్ ను అమలు చేసి ఇప్పుడు రఘురామకృష్ణం రాజు రెడ్డికి చెడిన రేవడి అయ్యారనే ప్రచారం పార్టీలో నడుస్తోంది.